లాక్డౌన్ లో కదిలిపడ్డ ప్రజలను అద్భుతంగా పాటిస్తున్నారు కానీ ఒక విచిత్ర పరిస్థితి కట్టలో నిలబడింది అదేంటంటే మన ప్రభుత్వ ఆదేశాలు కొన్ని టైమింగ్స్ ఇచ్చారు ఈ టైం నుండి ఈ టైం ఓపెన్ చేసుకోండి కేంద్రం కూడా కొన్ని లిస్టు వదిలినారు కదిలిపడంలో కూడా కొంత టైమింగ్ అనేది ఉంది కానీ కదిలిలో పరిస్థితుల్లో మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అదేంటంటే కొన్ని షాపులు ఓపెన్ ఉన్నాయి కొన్ని షాపులు ఓపెన్ కాలేదు సో పోలీసులు కూడా మూపిస్తున్నారు ఈ షాప్ ఓపెన్ చేయండి ఈ షాప్ మూపడం లేదని కానీ మనకు అర్థం కావడం లేదంటే ఏ షాప్ ఎన్ని గంటల వరకు ఓపెన్ చేయాలా ఏ షాప్ ఎన్ని గంటలు క్లోజ్ చేయాలా అనేది కరెక్ట్గా అధికారులు కానీ యంత్రాంగానికి చెప్పడం లేదు సో మధ్య తరగతి ఈ దుకాణాలు ఎవరైతే నడుపుకుంటున్నారో వాళ్ళందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది మనం చూస్తున్నాం ఏదైనా చెప్పుల షాపు లేకపోతే ఆటోమొబైల్ షాపు లేకపోతే నిత్యావసర దుకాణాలు లేకపోతే కార్పెంటర్ షాపులో లేకపోతే ఏదైనా మెడికల్ స్టోర్లో లేకపోతే వివిధ షాపులు మనం చూస్తే బైపాస్ రోడ్లో ఉన్నాము ఇక్కడ కొన్ని షాపులు క్లోజ్ ఉన్నాయి కొన్ని షాపులు ఓపెన్ ఉన్నాయి సో వాళ్ళకి ఏం టైమింగ్స్ ఇచ్చినారు వాళ్ళకి మార్నింగ్ 6 to 9 ఇచ్చినారా 10 ఇచ్చినారా 12 వరకు ఇచ్చినారా 1 వరకు ఇచ్చినారా అలాగే తెలియని పరిస్థితుల్లో ఆందోళన పోలీసులు అయితే మూపిస్తున్నారు సో ఒక కరెక్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా ఈ టైమింగ్స్ తెచ్చుకోవాలి ఈ టైంకి మూపిస్తారంటే బాగుంటుంది వ్యాపారం ఉంటే ఇబ్బంది పడుతున్నారు కరోనా భయం ఒక పక్క ఉంటే ఈ పక్క ఏముందంటే ఏ టైంలో తెరిస్తే ఏమి ఇబ్బందో ఉన్నట్టు వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు దాదాపు 4 రోజులు మధ్య తరగతి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ దుకాణాలు ఏదైనా జరిగితేనే వాళ్ళు ఈరోజు వాళ్ళ కడుపు నిండుకునేది 4 రోజులుగా వాళ్ళు ఖాళీగా ఉండి ఇళ్లలో బాడుగు లేక ఇళ్లలో సరిగ్గా వాళ్ళ ఇంట్లో జరిగకుండా ఇబ్బంది ఉంది మధ్య తరగతి ప్రజలు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే వాళ్ళు బయటికి పోయి అడుక్కునే పరిస్థితి లేదు అయ్యా నాకు డబ్బులు లేవని ఒకరికి చేయించాడు చెప్పలేరు వాళ్ళు కాబట్టి మనం చూస్తున్నది ఏంటంటే వేరే వాళ్ళు రోడ్లు పోయి నాకు బాగలేదు నాకు తిండి లేదంటే దాని ముందు సాగింది కానీ మధ్య తరగతి వాళ్ళు మాత్రం ఈరోజు బయట చెప్పుకోలేని పరిస్థితి ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఏదైనా అంగిడి జరిగితే వాళ్ళు వ్యాపారం జరిగితేనే వాళ్ళు ఏదైనా వాళ్ళకి అన్నం కానీ ఏదైనా వాళ్ళు ఇంట్లో కుటుంబం పోషణ ఉంటుంది కానీ ఈరోజు లాక్డౌన్ చేసినారు మరి కదిరి గ్రీన్ జోన్లో ఉంది మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు ఈ టైమింగ్స్లో ఓపెన్ చేసుకోండి కానీ ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది మనం చూస్తున్నాం కొన్ని షాపులు తెరుస్తున్నారు కొన్ని షాపులు మూపిస్తారు ఏ టైంలో తెరచాలా ఏ టైంలో మూయాలనే ఒక కన్ఫ్యూజన్ ఏర్పడిపోయింది ఈ వ్యాపారస్తులు కూడా వాళ్ళకి తెరక్క మధ్య తరగతి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతారు దీని మీద ఖచ్చితంగా అధికారులు ఒక స్టేట్మెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకి ఈ టైంలో తెరుచుకోవాలా ఈ టైంలో మూపిల్లా అంటే బాగుంటుంది మనం చూస్తున్నాము కొన్ని కొన్ని ఏరియాస్లో కొన్ని షాపులు తెరుచున్నాయి కొన్ని షాపులు మూర్చున్నాయి మరి వాళ్ళకి ఏ టైంలో పర్మిషన్ ఉంది ఏ టైంలో పరిశీలన లేక ఒక గందరగోళం నెలకొంది కదిరి పరిస్థితి అంతా కదిరి గ్రీన్ జోన్లో ఉంది తలగల్లో పాజిటివ్ కేసు అని చెప్పింది తొందరలో ఈడు కూడా వస్తుందనే ఊహాగాయాలు వస్తున్నాయి కదిరిలో అయితే ఎలాంటి పాజిటివ్ కేసులు లేవని అధికారులు చెప్పినారు కానీ గవర్నమెంట్ కానీ ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే డిఎస్పీ గారు కానీ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎందుకంటే వీళ్ళందరూ వ్యాపారస్తులు ఎలా ఉందంటే 4 రోజుల నుండి వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్నారు సో మీరు ఈ టైం నుండి ఓపెన్ చేసుకోండి ఈ టైంలో క్లోజ్ చేయండి ఇది అన్ని షాపులకు వర్తిస్తుందని చెప్తే బాగుంటుంది ఎందుకంటే మనం చూస్తున్నాము 4 రోజుల్లో చిన్న చిన్న షాపులు వాళ్ళకి రోజు గడిస్తేనే వాళ్ళు ఇంట్లో కానీ పోయి 4 రోజుల నుండి వాళ్ళు లేక వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాము మనం ఈరోజు మార్నింగ్ 6 నుండి చూస్తున్నాం కొన్ని షాపులు ఓపెన్ చేస్తున్నారు కొన్ని షాపులు మూసేస్తున్నారు పోలీసులు కూడా కొన్ని షాపులు మూపిస్తున్నారు కొన్ని షాపులు తెరుస్తున్నారు సో దానికి ఏమనేది ఒక క్లారిటీ ఉంటే మంచిది ఎందుకంటే మన మధ్య తరగతి వాళ్ళు బయటకు వచ్చి మనం ఆకలిగా ఉంది మనం మాకు ఫుడ్ లేదు షాపు తెల్లనే వాళ్ళు చెప్పలేని పరిస్థితి బాగా బతికిన వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి దీని మీద దృష్టి పెట్టి ఈ కదిరిపట్టిన ప్రజలందరికీ ఒక కన్ఫ్యూజన్ లేకుండా సో గ్రీన్ జోన్లో ఉంది కదిరి మీకు ఈ టైంలోనే మీ ఈ టైంలో తెచ్చుకోవచ్చు ప్రాబ్లం లేదు అని ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది ప్రజలందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఈరోజు సో దీని మీద ప్రత్యేక దృష్టి సారించి మన అధికారులు కానీ పోలీసులు కానీ యంత్రాంగాలు చేస్తే బాగుంటుంది మనం చూస్తున్న మద్దతు వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు మార్నింగ్ నుండి చూస్తుంటే ఈ న్యూస్ ద్వారా మనం అందరము మార్నింగ్ నుండి అబ్జర్వ్ చేసి మాట్లాడితే ప్రజలందరూ వ్యాపారస్తులు అందరూ ఇబ్బంది పడతారు అయ్యా ఏ టైంలో తెరచల్లా ఏ టైంలో మూపిల్లా తెలిస్తే మూపి చేస్తున్నారు తెరచండి అంటారు అనే ఒక కండిషన్లో ఉన్నారు మా వ్యాపారాలు మేము చేసుకోవాలా లోపల సరకంతా ఉండి చెడిపోతుంది ఎలుకలు పట్టిపోతున్నాయి అన్ని ఎలుకలు పట్టి అన్ని అవి పాడు చేస్తున్నాయి మేము తెరచల్లా వద్దా తెరవమంటే మేము తెరవము లాక్డౌన్ని ఖచ్చితంగా పాటిస్తాం మీరు షాపులు తెరవద్దంటే మేము ఖచ్చితంగా తెరవము లాక్డౌన్ని మేము కదిలిపడడం వల్ల పూర్తిగా అమలు చేస్తామని చెప్తున్నారు మీరు షాపులు తెరవద్దంటే మేము ఎట్టి పరిస్థితుల్లో మేము తెరచము మీరు తెరవండి ఈ టైం వరకు ఈ టైం వరకు తెరుస్తాము ఏదైతే గవర్నమెంట్ ఆదేశాలు ఏదైతే మన ఎమ్మెల్యే సార్ చెప్పారో ఏదైతే డిఎస్పీ అదే మేము పాటిస్తాం కాబట్టి ఆ టైమింగ్స్ ఏమున్నాయో అవి ఖచ్చితంగా చెప్పండి ప్రజలకు అవగాహన తేవండి ఎందుకంటే మేము ఇబ్బంది పడుతున్నాము అని ప్రజలు కఠిన ప్రజలు అందరూ చెప్తున్నారు సో దీని మీద దృష్టి పెట్టి కరెక్టమైన ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మన పట్టిన ప్రజలందరూ బాధపడుతున్నారు మనం చూస్తున్నాం గల్స్ కాలేజ్ దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఇది బైపాస్ రోడ్ అంతా చూసుకుంటే కొన్ని షాపులు తెరుచున్నాయి కొన్ని షాపులు మూసేస్తున్నారు అది ఏమనేది కన్ఫ్యూజన్లో ఇబ్బంది పడుతున్నారు సో దీని మీద పెద్దలందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతనే ఉంది థ్యాంక్ యూ